రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల నుంచి కావలి ట్రంక్ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. అధికార పార్టీ వైసీపీ మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి అన్ని అనుమతులు తీసుకున్న అధికారులు మాత్రం ప్రచారం జరగకుండా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఉన్నతమైన పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు ఖండించాల్సింది పోయి మౌనం పాటించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు పారిపోయే వ్యక్తిని కానంటూ రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని అన్నారు. అయితే వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఆదరణ తెచ్చినందుకు కావలి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన భారతదేశంలోనే ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇంత విశేషమైన ఆదరణ లభించడం నాకు తెలిసి ఇది మొదటిసారిగా భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ ఇండిపెండెంట్ నిలబడితే రెబల్స్గా నిలబడతారు తప్ప స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలో నుంచి పనిచేయకుండా అన్నదండాలు లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడితే ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే రెండు ప్రధానమైన పార్టీలు, ఒకటి ప్రతిపక్షం, ఒకటి అధికార పక్షం ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నా యొక్క ప్రచారాన్ని భరించలేక చూడలేక ఈర్ష్యతోటి ద్వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రామరెడ్డి గారు వ్యక్తిగత జ్ఞానం కూడా లేకుండా మేము ఒక ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథానికి ముందు ఒక ప్రచార రథం వెనక ఒక ప్రచార రథం తీసుకొని వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీస్ వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కన నెట్టించేసి రౌడీ జోన్ చేయించి